ገይ የገና ሀገይ ሀገይ ግራንዳ మొదటి అధ్యాయము ఐదవ వచనం. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, అబద్ధాన్ని అంటరం చేసుకోండి, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి, మీ ప్రవర్తనను గురించి. దేవుళ్ళు మనం ముందుకు సాగాలన్నా ఆయనతో సహవాసంలో ఉన్నతమైన స్థితికి చేరాలన్నా మొట్టమొదటిగా మనం గుర్తించుకోవాల్సింది మన ప్రవర్తన ఎలా ఉంది, మన సౌశీల్యం ఎలా ఉంది, మన గుణగణాలు ఎలా ఉన్నాయి అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే నేను మాట్లాడితే వినేవాళ్ళు 10 మంది ఉండొచ్చు, అందుట్లో మారేవాడు ఒకడైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ నా ప్రవర్తన చాలామంది మీద ముద్ర వేస్తుంటుంది. అందుకేమంటారంటే ప్రవర్తన గురించి ఇట్ ఈజ్ ఏ సైలెంట్ స్పీకర్ అంటారు. మన సౌశీల్యం గురించి సైలెంట్ స్పీకర్ అంటే మాట్లాడుతుంటాను నేను కానీ ఎవరితోనూ మాట్లాడను, ఎలాగో తెలుసా, ప్రవర్తనను బట్టి మాట్లాడుతుంటాను. అందుకే దేవుడు అంటున్నారు మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి. ఏం ఆలోచించుకోవాలి ప్రవర్తనను గురించి అంటే, దేవుడు అగ్గయ్య గారి ద్వారా అక్కడ చెప్తున్న మాట చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను. ఇప్పుడు నీ మాటలన్నీ కూడా మీరు గతించిపోయిన సంవత్సరం అంతటిలో మీ ప్రవర్తన ఎలా ఉందో యోచించుకోండి. అగ్గయ్య గారు చెప్తుంది ఏంటంటే, మీరు విస్తారంగా విత్తినను కొంచెమే పండింది, మీరు భోజనం చేసినను ఆకలి తీరలేదు, పానం చేసినను దాహం తీరక ఉన్నది, బట్టలు కప్పుకున్న చలి ఆగకున్నది, పనివారు కష్టం చేసి జీతము సంపాదించుకుని చినిగిపోయిన సంచిలో జీతం వేసినట్టుగా ఉన్నది. కాగా మళ్ళీ మాట్లాడుతున్నారాయన, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చినదేమనగా, మళ్ళీ అదే మాట, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి. అమ్మ మీరు కూర్చోలు కూర్చోండి, అంటే ఆపరేషన్ అయింది కదా, పర్లేదండి కూర్చోండి. చూడండి, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి అని 5వ వచనంలోనూ 7వ వచనంలోనూ ఖండితంగా మాట్లాడుతూ, ఏంటి అంటే మీ జీవితాల్లో మీరు ఏదైతే సాధించాలనుకున్నారో దాని విషయంలో మీరు పరిపూర్ణంగా సాధించలేకపోయారు, మీరు ఆశించినట్టుగా మీ జీవితాలు లేవు అంటున్నాడు ఆయన. ఈ సత్యాన్ని అక్కడున్న ప్రజలే కాదు ఇక్కడున్న మనం కూడా మన జీవితాలకు అన్వయించుకుంటే చాలా బాగుంటుంది. అఫ్కోర్స్ మనం అనుకోవచ్చు ఏమనంటే, నేను చాలా ఎదిగాను, గత సంవత్సరం అంతా కూడా నాకు ఎంతో మేలు చేశారు దేవుడు, నేను ఎన్నో సాధించాను అనుకోవచ్చు, కానీ అంతకంటే ఎక్కువైనా అనుకున్నారేమో, మనం కొంతే సాధించామేమో, అలా ఎందుకు ఆలోచించకూడదు, ఎన్నో ఆశలు పెట్టుకున్నాడేమో అని మన బలహీనతలను బట్టి మనకున్న ఆశలను బట్టి ఆయన ఆశలు నెరవేర్చలేకపోయామేమో. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అంటున్నాడు కదా ఆయన. ఎందుకంటే దేవుళ్ళు ఎదగడానికి మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైంది. ఆ ప్రవర్తన విషయంలో మనం సరిగా లేకపోతే దేవుళ్ళు ఎదగలేం, ఫలించలేం, వృద్ధి పొందలేం, అభివృద్ధి చెందలేం, చివరికి మనం సంపాదించింది చిల్లుబడిన సంచులు వేసినట్టు ఉంటుందట, ఏమి ఆర్జించుకోలేము. మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు కొన్ని జీవితాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి, కొన్ని జీవితాలు ఆత్మీయంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు కొద్దిమందే ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా
ఇబ్బందులు అనుభవిస్తున్న వారు ఎక్కువ మందే ఉన్నాం. ఆయన ఆశించినట్టుగా ఎదగలేకపోతున్నాం కదా. అయితే పాత సంవత్సరంలో జరిగిన నష్టం కొత్త సంవత్సరంలో కూడా అది కంటిన్యూ అవ్వకుండా దేవుడు ఇప్పుడు మన ప్రవర్తన విషయంలో అడ్డుకట్టేస్తున్నారు. ఆయన నీ ప్రవర్తన విషయంలో నువ్వు నీ గురించి నువ్వు ఆలోచించుకుంటే ఖచ్చితంగా నీ జీవితం మార్పు చెందుతుందంటున్నాడు ఆయన. నిజమేనంటారా ఈ మాట? ఏంటి మన ప్రవర్తన? ఎలా ఉంది మన ప్రవర్తన? మన ప్రవర్తన విషయంలో మనం సరిగా లేకపోతే అభివృద్ధి ఆగిపోతుందా? ఖచ్చితంగా ఆగిపోతుంది. ఉదాహరణకి మన సంఘం అంతటి మీద కూడా ఒక మాట చెప్పమంటే చెప్తాను నేను. ఏంటంటే మనం అసలు 2018లో కంటే ముందుగానే సంఘంలోనికి వెళ్ళిపోవాలి. మనం నూతనమైన పెద్ద మందిరంలోనికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆయన పిల్లలం, ఆయన మనకు అనుగ్రహించారు. కానీ చూసారు ఆటంకం అయిపోయింది మనకి. ఏదైనా ఒక పని ఆటంకం అవుతుందంటే ఖచ్చితంగా అది మన లోపమే, కానీ దేవుని లోపం ఎంత మాత్రం కాదు. మరి సంతోషింపదగిన కూడా విషయం ఉంది. ఇక్కడ ఒక మందిరం ఏర్పడింది, కానీ ఈ మందిరం ఏర్పడినంత ఈ సంతోషము కన్నా ఆ మందిరం ఏర్పడలేనంత ఆ బాధ ఎక్కువ ఉంది మనకి. ఎందుకంటే అది అందరి కొరకు అయినా పెద్దది, అది ఇది మన కొరకు మాత్రమైన చిన్నది. ఇది చూసారు ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు జరగంటే మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోనండి అంటాడు ఆయన. నాకు భయం ఒకటి ఉంది, సేవలో చాలా భయపడుతుంటాను నేను. అదొకటి ఏంటంటే నేను తప్పిపోతే మీకు కూడా శ్రమ వచ్చే ప్రమాదం ఉంది, కనుక నేను భయపడుతుంటాను. ఒక్కడిని నేను తప్పు చేసి ఇంతమందిని బాధ పెట్టడం అది న్యాయం కాదు. నేను యాజకుడు తప్పిపోతే మీరందరూ శ్రమలకు గురవుతుంటారు. ఇంకోటి ఉంది, మీలో ఒక్కరు తప్పిపోయినా సంఘం శ్రమల పాలవుతుంది. యెహోషువ గారిని కనుక మనం ఆలోచిస్తే ఆయన నాయకుడు, ఆయన తప్పు చేస్తే సంఘం అంతా నాశనం అవుతుంది, ఇస్రాయల్ అందరూ నాశనం అయిపోతారు. నాయకుడు ఆయనే కదా, మరి ఆయన చిన్న తప్పు చేశాడు. ఒక ఎత్తైన దేవదూత కత్తి పట్టుకుని ఉన్నాడు, చంపేద్దామని యెహోషువ గారిని. ఏంటి కారణం అంటే అరణ్యంలో నుంచి వచ్చేటప్పుడు చెప్పులు కూడా తెగిపోకుండా కాపాడిన దేవుడు, అరిగిపోకుండా కాపాడిన దేవుడు స్వదేశంలోకి వచ్చిన తర్వాత కూడా చెప్పులు వేసుకోవటం హర్షించలేకపోయాడు. నీ చెప్పులు తీసే అంటాడు ఆయన. ఆ మాటకు ముందు కత్తెత్తుతాడు, చూసి సాష్టాంగపడి ఎవరు నువ్వు అవ్వు, నా పక్షంగా ఉన్నావా మా శత్రువుల పక్షంగా ఉన్నావంటే నేను యెహోవా న్యాయాధిపతిని, మరి ఎందుకంటే నేను చంపడానికి వచ్చాను, నువ్వు చెప్పులు ఇడిచిపెట్టి ముందు వచ్చి ఎందుకంటాడు. చెప్పులు తీసేస్తారు అప్పుడు. అంటే చూసారా, ఇప్పుడు ఆ నాయకుడు చేసిన, అంటే నాయకుడు అనగానే అతనికి ఉండాల్సిన ఆలోచన ఏంటంటే నేను ఆల్రెడీ దేవుని సన్నిధిలోకి వచ్చేసాను, ఆయన చెప్పిన స్వతంత్ర భూమిలోకి వచ్చేసాను, ఇక నేను పూర్తిగా ఆయన మీద ఆధారపడాలి, కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా అన్న ఆలోచనలోనికి నాయకుడు వెళ్ళకపోయేసరికి ఈ నాయకుడిని చంపగానే ప్రజలందరూ కూడా ఇంకా వాళ్ళు మాత్రం ఎలా జీవించగలుగుతారు చెప్పండి, యుద్ధాలు ఎలా చేయగలుగుతారు? ఆ ప్రభావం వాళ్ళ మీద పడిపోతుంది. చిన్న పొరపాటే, కానీ ప్రజలు కూడా చిక్కులు పడతారు. అలాగే ఏ యాజకుడైనా సరే, ఏ పాస్టర్ అయినా సరే, ఏ సేవకుడైనా జీవితం పవిత్రంగా ఉంచుకోలేకపోతుంటే కనుక మిగతా వారు కూడా ఇబ్బంది పడతారు. అందుకే తరచుగా ఉపవాసాలు చేయటం, ఎక్కువగా దేవునితో గడపటం, భార్య బిడ్డలను కూడా కొంచెం నిర్లక్ష్యం చేయటం ఎందుకు చేస్తుంటామంటే దేవునితో సరైన సంబంధం ఉండాలి. నాకు ఎక్కడైనా పరిచర్య ఉంటే పరిచర్యకి వెళ్తాను, లేకపోతే ఎక్కువగా ఉండేది ఒంటరిగా ఇక్కడే ఏదో పాటలు వింటున్నాం, దేవుని సంగతులు ఆలోచిస్తున్నాం, చదువుతున్నాం, గడుపుతుంటాం. ఆయనతో ఎక్కువగా జీవిస్తుండాలి.
లేకపోతే ప్రమాదం. ఇది ఒకటైతే నేను రెండో విషయం మాట్లాడుతున్నాను. మీలో ఎవరైనా ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నట్లయితే ఆ సమస్య కూడా అదేం చిన్నది కాదు, సంఘం అంతటిని కూడా చుట్టేస్తుంది. దానికి ఎగ్జాంపుల్ కావాలంటే ఆఖానే సభితమైన దానిలో తాను ఒకటే తీసుకున్నాడు, కానీ శ్రమ అందరికీ వచ్చింది. ఇంకా విచిత్రం ఏంటి చెప్పమంటారు, ఇంకా లోతుకు చెప్పమంటారు ఈ మాట, సపితమైన దాన్ని తీసుకున్న ఆయన ఈయన సైన్యంలో అంటే ఇస్రాయేల్ సైన్యంలో యుద్ధంలో చచ్చిపోయిన 36 మంది లేడు, ఉన్నాడా? లేడు. 3,000 మంది యుద్ధానికి వెళ్ళారు, 36 మంది చచ్చిపోయారు, వాళ్ళు తిరిగి వచ్చేసారు, ఓడిపోయారు. అసలు తప్పు చేసినట్టు కనుక యుద్ధంలో ఎవరు చచ్చిపోవాలి? చావలేదు, చచ్చిపోతే అక్కడితో అయిపోతుంది కదా. మనం మీరేమనుకుంటారంటే తప్పు జరిగిందా, ఆ దేవుడు చూసుకుంటాడులే, నన్ను శిక్షించేస్తాడులే అంటుంటారు. నిన్ను కదమ్మా శిక్షించింది, నిన్ను కాపాడతాడు ఆయన. ఆ ఎఫెక్ట్ అందరి మీద పడుతుంది. ఇస్రాయేలీయులు నా ఎదుట తప్పు చేశారు, పాపం చేశారు అంటున్నాడు ఆయన, ఇతను వేరు చెప్పకుండా. ఈ విషయం మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మధ్య ఒక ఆయన నాతో మాట్లాడారు, తప్పు జరిగితే అలా తిట్టేస్తావా, అలా అనేస్తావా, మీ సంఘాలు ఎవరు లేరా, నువ్వు చూసుకున్నావా అంటూ, తప్పు నీలో కూడా ఉంది, నీ దగ్గర ఉన్నవారు కూడా చేస్తున్నారంటూ గట్టిగా మాట్లాడారు. నాకు తెలీదు, నా దగ్గర ఉన్నవాళ్ళు ఎవరు తప్పు చేయరు, చుట్ట కాల్చేవారు చుట్ట మానేశారు, మందు తాగేవారు మందు మానేశారు, వారు కొన్ని అలవాట్లన్నీ విడిచిపెట్టుకున్నారు, సంఘంగా మేము ముందుకు సాగుతున్నాం. నాకు తెలిస్తే ఖచ్చితంగా గద్దిస్తాను, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా. మీకు తెలిస్తే వాళ్ళు ఎవరో చెప్పండి అని అడిగాను నేను. తెలుసుకో, సేవకుడు కదా, తెలుసుకో అన్నారు. అంటే ఆ విషయంలో కూడా నేను ఫెయిల్ అయిపోయానా అనిపించింది నాకు. మరి ఎవరిని, స్త్రీలను చూసే అన్నారో ఆ మాట, పురుషులను చూసే అన్నారో ఆ మాట, ఆ మాట విన్నప్పటి నుంచి నా గుండెల్లో భయం పుట్టేసింది. నేను బయట వాళ్ళ చేత అనిపించుకున్నాను ఈ మాట. అందరు సంఘాలు అలాగే ఉంటారు అంటున్నాను, మా సంఘాలు అలా ఎవరు ఉండరన్నాను నేను. పవిత్రంగా బ్రతుకుతాం మేము, పొరపాటున ఏదైనా జరిగితే పశ్చాత్తాప ప్రార్థన ఉంటుంది మాకు, ఒప్పుకోలు ప్రార్థన, విడిచిపెట్టేస్తాం, మరలా తప్పు మా జీవితంలోకి రానివ్వమని చెప్పాను నేను. ఇప్పుడు వాళ్ళు అన్నారు, ఇప్పుడు అందా చెప్పిన మాటే అన్నారు వాళ్ళు. ఆ మాట విన్నప్పటి నుంచి ఇప్పటికీ కూడా నా గుండెలో భయమే ఉంది, చాలా బాధగా ఉంది. కానీ మీలో ఎవరిని కూడా నేను మందు మానేసిన, మందు మానేశారా అని అడగలేను, సిగరెట్ చుట్ట మానేశారా అని అడగలేను నేను. ఎందుకంటే మీ నమ్మకాన్ని నేను చులకనగా తీసుకోలేను. మీరు నమ్మకస్తులు, దేవుని మాటకు విధేయులై సమస్తాన్ని విడిచిపెట్టి మీ ప్రతి దుర్వాటును విడిచిపెట్టి న్యాయంగా నడుచుకుంటున్నారని నా హృదయంలో నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఈ మాటలు వింటున్న మీలో ఏదైనా చిన్న పొరపాటు కనుక దొర్లుతుంటే కనుక, ఓహో నేను తప్పు చేసిన ఆయన బాధ పెడుతున్నాను, సంఘాన్ని బాధ పెడుతున్నాను, దేవుణ్ణి బాధ పెడుతున్నాను అని ఆలోచించి దాని నుంచి దూరం అవ్వండి దయచేసి. ఎందుకంటే అంటే చాలామంది ఉన్నారు కదా, పలాన వాళ్ళు చర్చికి వెళ్తున్నారు కదా, వాళ్ళు చేయట్లేదు తప్పు అంటున్నారు, ఏం వాళ్ళు చేస్తున్నారో లేదో మనకు అనవసరం. మనలో ఈ తప్పు జరగకూడదు. పవిత్రత ఎక్కడ ఉంటుందో దేవుడు అక్కడ ఉంటాడు, దేవుడు మనల్ని కాపాడతారు. ఏ పొరపాటు జరగకుండా చూసుకోవాలి. మీ ప్రవర్తనను గురించి మీరు ఆలోచించుకోండి. ఇది చాలా ప్రాముఖ్యమైన పదం. నీ కుటుంబం సరిగా ఉండాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా, నీ ప్రవర్తనను గురించి నువ్వు ఆలోచించుకో అంతే. నేను ఎప్పుడు ఎక్కువగా బలంగా నమ్మేది, దేవుడు ఆ విషయంలో నన్ను బలపరిచింది ఒక మాట ఏంటో తెలుసా, నేను సరిగ్గా ఉంటే నాతో కూడా ఉండేవాళ్ళు సరిగ్గానే ఉంటారు అంతే. కామెడీ చేసేవాడి దగ్గరికి ఎవరు వెళ్తారంటే కామెడీ చేసేవాళ్ళు వెళ్తారు, సీరియస్గా ఉండేవాడి దగ్గరికి సీరియస్గా పెట్టుకునే మొఖాలు వస్తారు, పవిత్రంగా బ్రతికేవాడి దగ్గరికి పవిత్రంగా బ్రతికే వాళ్ళే వస్తారు, రాగలుగుతారు అంతే. నేను నా పాపాన్ని విడిచిపెట్టుకుని బ్రతుకుతున్నాను, మీరు మీ పాపాలు విడిచిపెట్టి బ్రతుకుతున్నారు. ఈరోజు ఇంకా వాటితో మనకు సంబంధం లేదు.
ఏ బలహీనత మనలోనికి రానివ్వకూడదు. నోటి విషయంలో కూడా మనం ఏ తప్పు చేయకూడదు. అంత జాగ్రత్తగా ఉండాలి మన ప్రవర్తనను, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సామెతల గ్రంథం 14:8 ఒక చక్కని మాట ఉంటుంది, చూద్దాం రండి. సామెతల గ్రంథం 14:8 తన ప్రవర్తనను కనిపెట్టిండుట, చూడండి అది వివేక లక్షణం అన్నమాట. ఎదుటోళ్ళు మనం కనిపెట్టడం కాదు, మన ప్రవర్తనను మనం కనిపెట్టుండడం అది వివేకుల జ్ఞానమునకు లక్షణం. చూస్తారా, ఆ లక్షణాలు మనలో ఉండాలి. అంతేకాదు మన ప్రవర్తనను బట్టి మనకి ప్రతిఫలం వస్తుంటుంది దేవుని యొద్ద నుంచి, తెలుసా? మన ప్రవర్తనను బట్టే. ఒక కార్యం జరగాలని ప్రార్థన చేస్తున్నారు, అది జరుగుతుందా జరగదా? మీరు ప్రార్థన చేస్తే, జరుగుతుందా జరగదా? అది మీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది, తెలుసా మీకు? మీరు ప్రార్థన చేస్తే జరగడం కాదు, మీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ ఆయన చూసేది మీ బ్రతుకు ఎలా ఉంది, మీ ప్రవర్తన ఎలా ఉంది అన్న దాని మీద మీ ప్రవర్తన మీ ప్రార్థన యాక్సెప్ట్ చేస్తాడు ఆయన. ఉట్టినే ప్రార్థన చేసినంత మాత్రాన్ని ఆయన కార్యం చేయరు. చెడులో ఉంటూ ప్రార్థన కన్నీరు విడిచేసినా సరే మన ప్రార్థన ఆయన ఆలకించట. నేను ప్రవర్తించగలుగుతున్నానా యథార్థంగా ఆయనకి తగినట్లుగా? అప్పుడు మీరు ప్రార్థించకపోయినా మీ హృదయాన్ని ఎరిగిన దేవుడు సహాయం చేస్తారు. ఆయన ప్రార్థించాలి. మీరు ఎంత ప్రార్థించినా మీ ప్రవర్తన మారకపోతే మట్టుకైనా ఏ కార్యము చేయరు. మీరు దైవ సేవకుడు చేయించినా సరే చేయరు. చాలామంది ఎలా అంటుంటారు, అందుకో కొంత భయపడుతున్నాను నేను, ఆయన ప్రార్థన చేశాడు కానీ తగ్గలేదండి, నేను ప్రార్థన చేశాను తగ్గలేదట. చాలామంది పాస్టర్ల దగ్గర తిరిగినట్టు తగ్గట్లేదండి. అసలు లోపం ఎక్కడం చెప్పండి మీరు. ఆయన నువ్వెవరి చేత చేయించడం కాదు, నువ్వు చేసినా వినట్లేదు ఆయన, ఎందుకంటే నీ ప్రవర్తన సరిలేదు. దేవుడు మన జీవితాలని చాలా అద్భుతంగా కాపాడారు. ఆయన చచ్చిపోవలసిన వాళ్ళు మనం ఇప్పటికే. నేను కొన్ని సంవత్సరాల క్రితం అవమాన భారంతో చచ్చిపోవాలనుకున్నాను నేను, నిజంగా చచ్చిపోవాలనుకున్నాను నేను 10th class అయిన తర్వాత. మీలో కూడా చాలామంది చచ్చిపోవాలనుకునే ఉండేవారు. పట్టుకున్నాడు ఆయన మనల్ని. ఆయన అంత గొప్ప దేవుడు ఆయన. కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయనలో ముందుకు సాగాలంటే, అభివృద్ధి చెందాలంటే మన ప్రవర్తనను బట్టే మనకు ప్రతిఫలం ఇస్తాడు ఆయన. మన ప్రవర్తనను బట్టే నమ్మానండి, బాప్తిసం పొందానండి, అంతేకాదు నీ ప్రవర్తన మీదే నీ భక్తి ఆధారపడిపోయి ఉంది. ఈ రాత్రి మీరు గమనించాలి, నూతన సంవత్సరంలో మీ ప్రవర్తన సరిదిద్దుకోవాలి. యిర్మీయా గ్రంథం 17:10 చదువుకుందామా? యిర్మీయా గ్రంథం 17:10 చూడండి. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను. ఎవరంటండి? హృదయాన్ని పరిశోధిస్తాడట, అంతరింద్రియములను పరీక్షించువాడను. చూడండి, ఎందుకని అంతరింద్రియాలను పరీక్షిస్తాడు, ఎందుకు హృదయాలను పరిశోధిస్తాడు? ప్రవర్తన, నీ ప్రవర్తన తెలుసుకోవడానికి. అంటే నీకు ఏదైనా చేయాలంటే ముందుగా ఆయన చూసేది నీ ప్రవర్తన. ఒంట్లో బాగలేదని అనగానే ముందు డాక్టర్ గారు ఏమైందని కూడా అడగడం, చేయబట్టుకుని స్టెతస్కోప్ పెట్టేస్తుంటాడు మన మీద. అదెంతో దానికంటే గొప్పదండి చెప్పమంటారా? దేవుడు నిన్ను చూడాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా నీ ప్రవర్తనే చూస్తాడు ఆయన, ఎలా ప్రవర్తిస్తున్నావు. అందుకే సౌలు గారు తప్పిపోయారని సమూయేలు గారిని ఆయన పిలిచి చెప్తున్న మాట ఏంటంటే, నేను యథార్థ హృదయం కలిగిన వాడిని నేను కనుగొన్నానంటాడు ఆయన. ఎవరి గురించి? ఆయన ప్రవర్తన చూశాడట.
ప్రవర్తన చూచే దేవుడైనా. చూసారా ఎందుకు ప్రతిఫలం ఇస్తాడు ఆయన, అప్పుడు ప్రతిఫలం ఇస్తాడు. అందుకే నీ ప్రవర్తనను గురించి ఆలోచించుకో, నీ అభివృద్ధి అక్కడే అక్కడే దెబ్బతినేస్తుంది. కొంతమంది ఎంత సంపాదించినా అంతే బ్రతుకులు ఎదగరు. దానికి కారణం ఏంటో చెప్పమంటారా? నీ ప్రవర్తన దేవునిలో సరిగా లేదు. దేవుని సన్నిధికి వస్తే భక్తిగాను, బయటికి వెళ్తే మామూలుగాను, బ్రతికే వాళ్ళు ఎవరిని ఉంటే దేవుడు వారిని స్వీకరించలేడు. ఖచ్చితంగా ఏదో ఒక నష్టం వెంటాడుతూనే ఉంటుంది. ఈ మాటలు ఎందుకు చెప్తున్నంటే నష్టం మిమ్మల్ని వెంటాడాలని కాదు, ప్రతి నష్టం నుంచి మీరు బయటికి రావాలని, దేవుని కృప మీకు తోడే ఉండాలని ఈ మాటలు చెప్పడం జరుగుతుంది. ప్రవర్తన ముఖ్యం. దావీదు గారు చచ్చిపోతున్నప్పుడు సొలొమోను గారికి ఒక సీక్రెట్ చెప్తాడు. ఎలా ఇంత విజయం సాధించారినా అనుకుంటాం మనం, ఆ విజయ రహస్యాన్ని సొలొమోనుకు చెప్తుంటాడు దావీదు గారు. చూద్దాం, రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. నేను త్వరగా చెప్పడం ప్రయత్నిస్తున్నాను. రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయము. నాలుగో వచనంలో నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో సత్యం అనుసరించి నడుచుకున్న ఎడల ఇశ్రాయేల్ రాజ్య సింహాసనం మీద ఆసీనుడు ఒకడు నీకు ఉండక మానడని యెహోవానను గూర్చి ప్రమాణం చేసిన మాట స్థిరపరచును. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఒక సీక్రెట్ చెప్తున్నాడు సొలొమోను గారికి. నీ ప్రవర్తన జాగ్రత్త సొలొమోను, ధనం జాగ్రత్త, రాజ్యం జాగ్రత్త, ఏమీ అంటలేదండి. నీ ప్రవర్తన జాగ్రత్త, ఎందుకంటే దేవుడు నాకు వాగ్దానం చేశాడు ప్రవర్తన బాగుంటే నీ పిల్లలను కూడా సింహాసనం మీద కూర్చోబెడతానన్నాడు ఆయన. నువ్వు కాపాడుకోవాల్సింది ఇప్పుడు నీ ప్రవర్తనే అంతే. ఎంత బాగుందండి మాట, అర్థమైంది సొలొమోను గారికి. సొలొమోను గారు దేవుని మందిరాన్ని కట్టిన తర్వాత ఆయన కూడా ఒక మాట అంటాడు. ఇదే రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం. జ్ఞానండి సొలొమోను గారు అంటే, ఆయన ప్రార్థన చేస్తూ ప్రార్థనలో ఒక అద్భుతమైన మాట అంటాడు. 24వ వచనం. నీ దాసుడైన నా తండ్రి యొక్క దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు యెహోవా ఇశ్రాయేలుల దేవా. నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచినడల నా దృష్టికి అనుకూలుడైన ఇశ్రాయేలుల మీద సింహాసనుడగు వాడు నీకుండక మానడని, నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలుల మీద సింహాసనాసీనుడగు వాడు నీకుండక మానడని సెలవిచ్చితివి. నీవు నీ దాసుడును నా తండ్రియును దావీదునకు ఇచ్చిన వాగ్దానము స్థిరపరచు. చూసారా, దావీదు గారు మరణిస్తూ సొలొమోను గారికి ఏదైతే చెప్పాడో, సొలొమోను గారు దేవాలయం కట్టిన తర్వాత దేవుణ్ణి అదే ప్రాధేయపడుతున్నాడు. అయ్యా నువ్వు అన్నమాటే కదయ్యా స్థిరపరచు. అప్పుడు సొలొమోను గారు రాజుగా స్థిరపరచబడ్డారు. చూసారా, దేవుడు చెప్పారంటే చిన్న విషయం, అది దావీదు గారు మరణిస్తూ చెప్పిన రహస్యం, అది సొలొమోను గారి జీవితంలో నెరవేర్చుకుంటున్నాడు ఆయన. అంతేకాకుండా దేవునికి ప్రార్థన చేస్తూ కూడా ఒక మాట అంటాడు, చాలా అద్భుతమైన మాట. ఈయన 39వ వచనం. ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెలుగుదువు గనుక, దేవునితో చెప్తున్నారు, నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తన బట్టి వారికి ప్రతిఫలమిచ్చి. చూసారా ఏం చేయాలటండి, ప్రవర్తన సరిగా ఉంచుకోవటం మీ వంతు, ఆ ప్రవర్తన సరిగా ఉంటే మిమ్మల్ని దీవించటం దేవుని వంతు.
దేవుని దీవెన ఎప్పుడు వస్తా చెప్పండి. ఇప్పుడు నూతన సంవత్సరం అంతా కూడా దేవుడు మిమ్మల్ని ఆదుకోవాలంటే మనం ఎలా ఉండాలో చెప్పండి. మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది, మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. అది జ్ఞాని అయిన సొలొమోను గారు మాట్లాడుతున్నట్టు చిన్న విషయం ఇది. సరి లేకపోతే దానికి తగిన ప్రతిఫలం, సరిగా ఉంటే దానికి తగిన ప్రతిఫలం. ప్రవర్తన కాపాడుకోవాలి. అయితే దురదృష్టం ఏంటి చెప్పమంటారా, ముగింపులో ఆయన చెడిపోయాడు సొలొమోను గారు. ప్రవర్తన కాపాడుకోవాలని విన్నవాడు, ప్రవర్తన కాపాడుకున్నానని ప్రార్థించినవాడు, ప్రజలందరినీ కూడా కాపాడమని ప్రాధేయపడినాడు. విన్నాడు, చేశాడు, అనేకులను ఆ విషయంలో ఆ రహస్యాన్ని చెప్పి వారిని దేవునికి అప్పగించినాడు. ఎంత గొప్పడు, పడిపోయాడు, ప్రవర్తన పాడు చేసుకున్నాడు, అన్య దేవతల తట్టు తిరిగిపోయాడు, సింహాసనం చీలిపోయింది, రెండు గోత్రాల ప్రజల మట్టుకే నామకార్థంగా ఇతని సంతానానికి దేవుడిచ్చారు. చూసారు ఏం జరిగింది అంటే ప్రవర్తన పాడైపోయింది. ఏం జరిగింది, ప్రవర్తన పాడైపోయింది. రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయం సెలవిచ్చిందేమో, నేను నీతో చేసిన నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను. గనుక ఈ రాజ్యం నీ కుండకుండా నిత్యంగా తీసివేసి నీ దాసునికిచ్చేదను. ఆయనను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తం నీ దినముల యందు నేను అలాగున చేక నీ కుమారుని చేతిలోని దాన్ని తీసివేస్తాను అంటున్నాడు. చూసారా, అంటే ఇప్పుడు రాజ్యం చీలిపోవడానికి కారణం ఎవరట, ఎవరు చెప్పండి, సొలొమోను గారే. ఎవరు, సొలొమోను గారు. ఆయన దీని గురించి మాట్లాడుతున్నారు. కేవలం సొలొమోను గారు చేసిన ఈ చిన్న తప్పిదం వలన 12 గోత్రాల ప్రజలను వేలాల్సిన వీరి సంతానం ఏమైపోయింది తెలుసా, 2 గోత్రాలకే పరిమితమైపోయింది. ఎంత దురదృష్టం అది. తర్వాత ఈ రెహబాం యుద్ధానికి బయలుదేరుతుంటాడు, అప్పుడు ఆపి వెనక్కి పంపించేస్తారు. ఎందుకంటే ఇది నీవు చేసిన పొరపాటును బట్టి కాదు, నేను నిర్ణయించిన దాన్ని బట్టి జరుగుతుందని దేవుడు చెప్తారన్నమాట. అంటే సొలొమోను గారు చేసిన ప్రవర్తన సరి చూసుకోకపోవటం అనే చిన్న మిస్టేక్ వల్ల సింహాసనమే చీలిపోయింది, రాజ్యాలే చీలిపోయినాయి. అన్నీ ఎరిగిన జ్ఞానవంతుడు చేసిన ఒక చిన్న తప్పిదం. తర్వాత వృద్ధాప్యంలో మారు మనసు పొందాడు, కానీ చీలికనైతే ఆపలేకపోయాడు. అసలు మారు మనసు పొందాడు కనుక కనీసం ఆ 2 గోత్రాలను కూడా దావీదు ముఖం చూసి ఉంచినట్టున్నాడు ఆయన. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయించాడు ఈయన, సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 6వ వచనం. ఆ మాట నిజంగా చాలా జ్ఞానయుక్తమైనది, మనల్ని సరెండర్ చేసేది అది. ఆ మాట, నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేస్తాడు. దెబ్బతిన్నాడు కదండి ఈయన, నీ త్రోవలను ఆయన సరళం చెయ్యాలంటే ఆయన నీకు అధికారి అయి ఉండాలి. ఎవరు, దేవుడు. నీ అంతటి నువ్వుగా నువ్వు ప్రవర్తించలేవా, మంచిగా ప్రవర్తించలేవు నువ్వు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం, న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తన. ఈ మాట మీకు నూతన సంవత్సరం అంతా గుర్తుండాలి, తన భక్తుల ప్రవర్తన. ఆయన నువ్వు తప్పిపోకుండా ఉండాలి అనుకుంటున్నావా, ఉండాలనుకుంటున్నావా, అయితే ఆయన కాపుదలు నీకు ఉండాలి. ఆయన కాపుదలు నీకు ఉండాలి. ఆయన కాపుదలు నీకుంటే నువ్వు తప్పిపోలేవు. ఆయన కాపుదలు నీకు ఉండాలంటే
నువ్వు ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలి. యిర్మీయా గ్రంథం 10:23 యిర్మీయా గారు ఒక మాట అంటారు, అసలు నరుల వశంలో లేదంటాడు ఆయన. యెహోవా తమ మార్గమును ఏర్పరచుకున్నట నరుల వశంలో లేదని, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశంలో లేదని నేను ఎరుగుతును అంటున్నాడు ఆయన. చూసారా, నేను ఎరుగుతును, నాకు తెలుసు నరుని చేతులు ఏమీ లేదు. ఏముంది, చెడిపోవటమే ఉంది. వాడిని సరైన మార్గంలో నడిపించేది నేను, వాడి ప్రవర్తన కాల్చేది నేను. ఇంతకేం చేయమని ఇప్పుడు సొలొమోను గారైనా మీరైనా ఎవరైనా మన జీవితాన్ని ఆయనకు సమర్పించాల్సిందే. ఏ ఒక్క విషయంలో ఏ బలహీనత ఆయన నుంచి మనల్ని దూరం చేయకూడదు. ఆయన నుంచి మనల్ని అదనమాట దూరం చేస్తే నువ్వు ప్రవర్తన సరిగా లేదు కనుక పడిపోతావు. నేను ఒక సలహా ఇస్తాను మీకు, ఏ విషయంలోనైనా మీరు సరిగా ఉండాలనుకుంటే కనుక దేవుడు నాతోనే ఉన్నాడన్న ఫీలింగ్ మీలో ఉంటే సరిగా ఉంటారు. నేను ఎప్పుడు సలహా చెప్పే సలహా ఇదే, బైబిల్ గ్రంథం ఎప్పుడు మీ దగ్గర ఉండాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా పట్టుకుని వెళ్ళిపోండి. ఇది మీ దగ్గర ఉన్నప్పుడు మీ ఫీలింగ్ వేరేగా ఉంటుంది. ఎవరో ఉన్నారు నాకు కూడా, ఉండగా నేను ఈ మాట అనలేను, ఉండగా ఈ పని నేను చేయలేను, ఉండగా నేను తప్పిపోలేను, ఒక భయం ఏర్పడుతుంటుంది. జీవితకాలం బైబిల్ మోస్తే మీ అంత ధన్యులు ఇంకెవరు లేరు. మీకు ఒకవేళ చదువు రాదేమో, కానీ నేను చెబుతున్నాను బైబిల్లోంచే కదా, అలాగనే మీకు ఆ ఫీలింగ్ వస్తుంది, భయం వేస్తుంటుంది. ఓ ఇది నా దగ్గర ఉండాలి. చెడు తలంపు కూడా రాదు, నిజం చెప్తున్నాను నేను, చెడు తలంపు కూడా రాదు. నేను నిద్రపోతున్నా సరే బైబిల్ నాకు అందుబాటులో పెట్టుకుంటూ ఉంటాను. చేయి చాచితే బైబిల్ మీద పడాలి. ఎందుకు తెలుసా, నా తలంపులను కాపాడుకోవడానికి, నా ప్రవర్తన సరి చేసుకోవడానికి. ఈ గ్రంథం పేరే పరిశుద్ధ గ్రంథం, పాపాన్ని తూలనడిది. అంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన చెబుతున్నాడు మీ వశం లేదు, అది నా వశంలో ఉంది. నువ్వు నన్ను ప్రాధేయపడితే, నన్ను స్వీకరిస్తే నువ్వెలా నడవాలో ఎలా జీవించాలో అవన్నీ నిన్ను నేర్పుతాను అంటున్నాడు ఆయన. కానీ మనం దేవునికి దూరం అవుతుంటాం. దేవునికి దూరం అవడానికి కారణం ఏంటి చెప్పండి ఒకసారి. దేవునికి దూరం అవడానికి కారణం ఏంటి? బలహీనత, ఏదొక బలహీనత. దేవుని దగ్గరుంటే ఎప్పుడూ మనం చెడు ప్రవర్తనలో ఉంటాం ఎప్పుడూ కూడా. కానీ సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన ఎప్పుడు ప్రవర్తించగలమో తెలుసా? దేవుడు మనతో ఉన్నప్పుడు. దేవుడు మనతో ఉండలేకపోవడానికి, మనం దేవుళ్ళలోనికి వెళ్ళలేకపోవడానికి కారణం మన బలహీనత. దాన్ని అధిగమించాలి. ఈ నూతన సంవత్సరంలో బలహీనత మీరు అధిగమించాలి. కప్పిపెట్టకండి, చాలా ప్రమాదం అది. ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే చాలా ధన్యత అది, తిరుగులేనిది అది. మీ జీవితాలు ప్రకాశిస్తాయి నిజంగా దేవుని ఎదుట ఒప్పుకుంటే. కప్పెట్టుకోకూడదు, ఆ ఫీలింగ్ చంపేసుకోవాలి. చావకపోతే తప్పు చేస్తుంది మన చేతది. చంపుకుంటే మనకి ఇంకే ఆలోచన ఉండదు ప్రేమిని వల్లరా, అది చావదు అది పూర్తిగా. అందుకే మరలా అదే ఆలోచన వస్తుంటాయి. జాగ్రత్తగా ఉండాలి. మరి అంత ఆయన చేతిలో ఉందంటున్నారు కదా. ఒకవేళ ఆయనకి దగ్గర కాలేకపోతున్నాం, మన లోపాన్ని బట్టి ఇలా ఉన్నాం, మన ప్రవర్తనలో చెడిపోతున్నాం అనుకుంటే మరణిస్తాం మనం. అలా మరణించడానికి ఇష్టం లేదు. తప్పుదిద్దుకోమని చెప్తున్నాడు ఆయన. ఎహెజ్కేలు గ్రంథం 18:23 దుష్టుడు మరణమునందుట చేత, అంటే చచ్చిపోతావయ్యా నువ్వు ప్రవర్తన సరిదిద్దుకోకపోతే, దాని చేత నాకేమైనా సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటే
నాకు సంతోషం. చూసారా, నువ్వు దిద్దుకోవటమైన సంతోషం. ఈ నూతన సంవత్సరంలో నీ ప్రవర్తన దిద్దుకోవటమైన సంతోషం. ఈ అపవిత్రతలోనికి వెళ్ళకూడదు, దేని గురించి ఆలోచించకూడదు. నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. నా దేవునికి సమస్తం సాధ్యం, ఆయన నన్ను బ్రతికిస్తాడు అన్న ఆలోచనతో బ్రతకండి. ఇప్పటివరకు మన మన ఆలోచన ఎలా ఉంటుందంటే, మరి ఈ పని చేయకపోతే ఎలాగండి? ఆ పని చేయడానికి శక్తిని ఆయన ఇస్తాడు. అవసరం అనుకుంటే, లేదనుకుంటే ఆ పని నుంచి నన్ను దూరం చేస్తాడు. నేను బ్రతికించుకోవటం ఆయనకి ముఖ్యం. ఇలా చేస్తేనే బ్రతుకుతాను అనుకోవటం అవివేకం అది. కాబట్టి ఏదైనా సరే ఆయన చిత్తానుసారంగా జీవించడానికి ప్రయత్నించండి. ప్రతిదినం మన జీవితాన్ని ఆయనకి అప్పగించిన తర్వాతే మన జీవితం ప్రారంభించాలి. నాకు సంతోషం లేదంటున్నాడు దుష్టుడు మరణం నందు చేత నాకు సంతోషం లేదని. అవును, 30వ వచనం చదువుదాం. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తనను బట్టి వారికి శిక్ష విధిస్తాను? చూడండి ఆ పదాన్ని చూడండి, మనస్సు త్రిప్పుకుని ఇప్పటి వరకు పాత సంవత్సరంలో మీరు జరిగించిన అక్రమములు మీకు శిక్షాకారణములు కాకుండాట్లు వాటన్నిటిని విడిచిపెట్టండి. ఎంత బాగుందండి మాట, అద్భుతమైన మాట. మీ అక్రమములు మీకు శిక్షాకారణములు కాకుండాట్లు వాటిని విడిచిపెట్టేయండి అంటున్నాడు ఆయన. అందుకొరకు ఏం చేయాలట చెప్పాలి. మీరు నిద్ర వస్తున్నట్టుంది, కాదు కాదు కాదు, అది రైట్ ఆన్సర్. మనస్సు త్రిప్పుకోమన్నాడు ఆయన. నీ ప్రవర్తనకు నీ మనస్సుకు ఉంది సంబంధం. నీ మనస్సు త్రిప్పుకో. నాకు అనిపించింది రక్షకుడైన యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తున్నారు. ఏమని ఎవరు చెప్తారు? ఇలా క్విజ్ కింద పెడితే బాగుండు కదా, నైట్ కొంచెం నిద్ర రాదు. యేసుక్రీస్తు సువార్త ఎలా ప్రకటిస్తున్నాడు? నేను ఒక పదం చెప్తాను, మీరు డ్యాష్ పూరించండి. దేవుని రాజ్యం సమీపించుచున్నది. వెరీ గుడ్. కనుక ఏం చేయాలి? ఇక్కడ ఏం చెప్తున్నారు? మనసు త్రిప్పుకోండి. అదే వారి మనసు అంటే. నిన్ను కాపాడాలి అంటే రక్షకుడు ఎంచుకున్న మార్గం నీ మనసు మార్చడం. అప్పుడే నీ ప్రవర్తన సరవుతుంది. నీ మనసు మార్చుకో, మారు మనసు పొందని అంటున్నాడు ఆయన. మారు మనసు ఎలా వస్తుంది? అక్కడ ఇంకో పదం ఉంది, అది ఎవరు చెప్తారు? దేవుని రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొంది డాష్ నమ్మండి. అతిక్రమాలు నమ్మాలా? చూసారా, నిద్ర ఎగిరిపోయింది అందరికీ. ఏమి నమ్మాలి? ఏంటమ్మా చెప్పు. వెరీ గుడ్. సువార్తను నమ్మండి. ఏమనమ్మాలి? దేవుని రాజ్యం సమీపించుచున్నది, మీకోసమే మీరు మారు మనసు పొంది సువార్తను నమ్మండి. ఇది కీ, బాగా అందరికీ అర్థం చేసుకుంటే. పాత నిబంధనలో చెబుతున్న ఈ మాటలాంటికి కూడా యేసుక్రీస్తు ఒక్క మాటతో అద్భుతమైన సంగతి చెప్పేశారు ఆయన. నువ్వు మారు మనసు పొందు. మారు మనసు రావాలంటే నెక్స్ట్ సువార్తనం. సువార్త అంటే దేవుని వాక్యం, అంతే కదండి, దేవుని మాట. ఇప్పుడు చూడండి మాట, కీర్తన గ్రంథం 119వ కీర్తన. ఐదో వచనం చదువుదాం. ఆహా, ఏంటట ఆహా అట? ఆహా, నీ కట్టడలను గైకున్నట్లు నా ప్రవర్తన స్థిరపడిన ఉండిన ఎంత మేలు అంటున్నాడు ఆయన.
నీ కట్టడలు, నీ మాటలు, నీ పద్ధతులు, నీ నియమ నిబంధనలు, నీ సువార్త గైకొనాలి నేను. కనీసం నా ప్రవర్తన అట్లీస్ట్ ఆ కాసేపు అది గైకునే బ్రతుకులాగా ఉన్న చాలు, ఆ తర్వాత అదే నన్ను పరిపూర్ణంగా మారుస్తుంది. చాలామంది తల్లిదండ్రులు పిల్లోడు అల్లరి తగ్గించడానికి స్కూల్కి వెళ్ళిపోతే చేయడండి, స్కూల్కి పంపించేస్తే చాలండి అంటుంటారు. సెట్ అయిపోతాడు, మాస్టర్లు ఉంటారు కాబట్టి. ఇప్పుడు వీళ్ళ పని ఏంటంటే అక్కడ దాకా పంపించటం. అలాగే కట్టడల్లో గైకునేటట్లుగానైనా నీ ప్రవర్తన సరిగా ఉంటే పరిపూర్ణమైన దేవునికి ఇష్టమైన ప్రవర్తనలోనికి నీ వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయని వాక్యం చెబుతుంది. రక్షణ ఆయన బోధించడం చేత ప్రారంభమైంది, ఎందుకంటే సువార్త ప్రకటిస్తున్నాడు ఆయన, మారు మనస్పందం అంటున్నాడు. ఇందుకోసం ప్రవచనం కూడా ఉంది. యెషయా గ్రంథం 41వ అధ్యాయము, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 2వ వచనం, తన ప్రవర్తన అంతటలో నీతిని జరిగించువారిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు? అంతటలో నీతిని జరిగించేవని పిలుస్తున్నాడట దేవుడు. ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు, రాజును లోపరుచుచున్నాడు, ధూళువలే వారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు, ఎగిరిపో పొట్టువలే అతని వింటికి వారిని అప్పగించుచున్నాడు. చూసారా, ఎవరైనా ఎవరైనా యేసుక్రీస్తు నీతిని, ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించేవాడు. మనుషులు ఎవరూ కూడా ప్రవర్తనలో నీతి జరిగించలేరు. అలా జరిగించినవాడు ఒకే ఒక్కడు ఆయన యేసుక్రీస్తు వారు. నీతిని జరిగించి మనల్ని కాపాడుతున్నాడు ఆయన. చూసారా, ఆయన ప్రవర్తన అంతటిలో నీతి కలిగిన వాడు ప్రతి ఒక్కరి ప్రవర్తనను మార్చేయగలుగుతున్నాడు. ఈ నూతన సంవత్సరం ఈ మొదటి దినంలో ఇంకా వెలుగు రాకమునుపే మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఒకటి ఉంది ప్రేమిన వరలారా. నీతిని జరిగించు వానికి మన జీవితాన్ని అప్పగించుకుంటే మన ప్రవర్తన అంతటిలో మనల్ని పరిశుద్ధపరిచి తనకిష్టమైన వారిగా మార్చుకుంటాడు ఆయన. ఆయనకే ఉంద శక్తి, ఇంకెవరికి లేదు. ఉదాహరణకి ఒక సమరయ స్త్రీ, ఆమె జీవితాన్ని మార్చేశాడు ఆయన. ఒకవేళ మన జీవితం మారితే ఎలా ఉంటుంది చెప్పమంటారా? సమరయ స్త్రీలా ఉంటుంది. ఆ ఊళ్ళో బ్రతకటం కూడా కష్టం ఆమెకి. ఇట్ట మధ్యాహ్నం 12 గంటలకు నీళ్ళకి వచ్చినప్పుడు అర్థమైంది ఆ బ్రతికేంటో మనకి. అలాంటి దీంతో మాట్లాడింది, మార్పు చెందింది, ఊరంతా కేకలేసుకుంటూ తిరుగుతుంది. ఏమైంది? మార్పు వచ్చింది. ఏమొచ్చింది? ఈ రాత్రి ఈ తెల్లవారిపోతుంది కదండి, ఈ రాత్రి ఒక్క మాట మీద పంచుకునేవండి. నువ్వు ఏ విషయంలో దేవునికి దూరం అవుతున్నావో, ఏ విషయంలో భయపడుతున్నావో, ఆ విషయంలో గనక నువ్వు మార్పు చెందితే నీకు చాలా ధైర్యం వచ్చేస్తుంది. నన్ను ధైర్యపరిచేది యేసుక్రీస్తే, నీ ప్రవర్తనను మార్చేది ఆయనే. ఆయన చేతులకు అప్పగించుకోవాలి జీవితాన్ని. అయితే ఈ సమరయ స్త్రీ మట్టుకు ఎలా ఆయనకి తన జీవితాన్ని అప్పగించిందంటే, ఒకే ఒక్క నిజం మాట్లాడింది, ఒకే ఒక్క నిజం మాట్లాడింది. ఆయన ఏమన్నారు తెలుసా? జీవ జలాలు ఇస్తానన్నాడు. అప్పుడు ఏమేముందో తెలుసా? అయితే ఇవ్వండి, అస్తమానం రాలేకపోతున్నాను ఈ బావి దగ్గరికి అంతే. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నీ పెనిమిటికి తీసుకురా అన్నాడు. అప్పుడు ఏమేముందో తెలుసా? అదే నిజం. ఏంటది? నాకు పెనిమిటి లేడు. అది అబద్ధమా నిజమా? నేను నిజమని అనగా నిజమంటున్నారు మీరు.
నీ పెనిమిటిని తీసుకురా, నీ పెనిమిటిని తీసుకురా అంటే నాకు పెనిమిటి లేడు అంటుంది ఆమె. అది నిజమా అబద్ధమా? నిజం, అబద్ధం, అయోమయం. ఆమె హృదయంలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే బాధపడుతూ చెప్పింది, ఉన్నారు కానీ పెనిమిటి లేడు, నన్ను ఆదుకునేవాళ్ళు లేడు, నన్ను వాడుకునేవాళ్ళే ఉన్నారు, నన్ను ఆదుకునేవాళ్ళు లేడు అంటూ నాకు పెనిమిటి లేడు అన్న నిజాన్ని బట్టి ప్రభు ఆమెను స్వీకరించారు. తెలుసా మీకు, దేవుడు మన జీవితాన్ని స్వీకరించాలంటే మనలో యథార్థత ఉండాలని తెలుసా మీకు? నిజం ఉండాలి. కొంచెం ఒకే ఒక మాట, ఆ మాట నీకు నచ్చేసింది, అవును పెనిమిటి లేడని నువ్వు చెబుతున్న మాట నిజమే, నీకు ఐదుగురు పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీకు పెనిమిటి కాడు. సత్యమే చెప్పావు, నిజమే, వాళ్ళు ఎవరు పెనిమిట్లు కారు నీకు. నిజం మాట్లాడిందట ఆ విషయంలో. అప్పుడు అసలు విషయం చెప్తున్నాడు ఆయన. మీకో మాట చెప్పమంటారా, మీకు నిజం మాట్లాడే అలవాటు ఉంటే ప్రభుతో. ఆ తల్లి చాలా బాధపడిపోయి ఉంటుందండి, అడగకూడని ప్రశ్న అడిగాడు ఆయన, మీ ఆయన తీసుకురాని, ఎంత దుఃఖపడిపోయి ఉంటుందో. అలాంటి పరిస్థితుల్లో నిజం చెప్పేసింది ఆమె. కానీ ఈరోజు నువ్వెంత దుఃఖపడుతున్నావో మరి నీ నిజం చెప్పడానికి నాకు అర్థం కావట్లేదు. ఉన్నాయా లేవా లోపాలు? నిజం మాట్లాడతారా, ఎంత మాట్లాడరా? జీవితాన్ని నిలబెట్టేవాడైనా, జీవితాన్ని నిలబెట్టేవాడైనా ఆయనకి నిజం చెప్పేవారు కావాలి. ఆదాము ఏదైనా తోటలో పాపం చేయడాన్ని బట్టి కాదు గెంటివే పడతా. ఎవరు చెప్తారు సరైన ఆన్సర్? పండు తినడాన్ని బట్టి కాదు గెంటివే పడతా. ఇంకెవరు చెప్తారు? మాట వినకపోవడాన్ని బట్టి కాదు గెంటివే పడతా. మీరేం చెప్తే అదే చెప్తాను నేను. అబద్ధం ఆడడాన్ని బట్టి కాదు గెంటివే పడతా. వెరీ గుడ్, నిజం మాట్లాడలేదు. చూసారా, నిజం మాట్లాడలేదు, అందుకు గెంటివే పడ్డాడు. నిజం మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి? ఆయన వచ్చేసి ఆదామా అని పిలిచినప్పుడు, తండ్రి నీ ఎదుట కూడా రాలేను తండ్రి, అందుకే చెట్టు పక్క వెళ్ళిపోయాను తండ్రి. ఎందుకు రాలేవయ్యా? నువ్వు వద్దన్న పని చేసేసాను తండ్రి, నేను వద్దన్న పని చేసేసాను. ఏం చేసావయ్యా? పండు తినేసాను తండ్రి. కనీసం నిజం చెప్పుంటే మరలా అవకాశం వచ్చేదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకు చెప్పమంటారా? ఆయన అన్నాడు కనుక, మన చదివిన లేఖన బోలు ఆయన అన్నాడు కనుక, వాత్సల్యత గలవాడిని నేను అన్నాడు కనుక. గెంటి వేయడానికి కారణం ఏంటి చెప్పమంటారు? నిజం మాట్లాడకపోవటం. నిజం మాట్లాడితే దేవుడు నేను క్షమించి నీ బ్రతుకుని ఇప్పటికంటే ఉన్నతమైనదిగా మార్చి చూపిస్తాడు. నీ ప్రయత్నాలు వ్యర్థం, నీ ఆశలు వ్యర్థం, నువ్వు నిజం మాట్లాడటమే నీ ఎదుగుదలకు చాలా ప్రాముఖ్యమైంది. దేవుని దగ్గర మాట్లాడగలవా? నీ బ్రతుకుని గురించి మాట్లాడగలవా? నీ లోపాన్ని అయితే చెప్పగలవా? సమరయ స్త్రీ మాట్లాడుతుంది, ఆరుగురితో ఉందట, నాకు భర్త లేడు అని బాధపడుతుంది. అబద్ధం ఆడటం లేదు, నిజం అదే. మరి మీ బ్రతుకు, నా బ్రతుకు, ఈ రాత్రి మిమ్మల్ని బాధ పెట్టాలని మాటలు చెప్పట్లేదు నేను. కానీ సంవత్సరం అంతా ఆయన మనతో ఉండాలంటే మనం చేయాల్సిన ఒక చిన్న పని ఉంది, నిజం మాట్లాడటం. పెద్దలు అంటుంటారు నాకు పెద్దగదని రుచి తెలీదు, నిజం చేదుగా ఉంటుందని. నిజమేనా? నిజమేనా? అవునన్న వాళ్ళకి తెలుసు అన్నమాట, నిజం చేదుగా ఉంటుందట.
వినేవాళ్ళకి చేదుగా ఉంటుందా, అనేవాళ్ళకి కూడా చేదుగా ఉంటుందా? అనేవాడికి కూడా చేదుగానే ఉంటుంది, బాధగాను. కానీ నీ తండ్రికి అది చేదు కాదు, జాలి కలుగుతుంది నీ మీద. ఇంకెంతకంటే రహస్యం లేదండి, ఈ కొత్త సంవత్సరంలో మిమ్మల్ని తీసుకెళ్ళటానికి మీ ప్రవర్తన ఆయన సరిచేయాలంటే నిన్ను ఆయన స్వీకరించాలి. ప్రవర్తన ఆయన సరిచేయకపోతే నీ బ్రతుకు అభివృద్ధిలోనికి రాదు, నీ ఆత్మీయస్థితి ఎదగదు, అలాగే ఉంటుంది. నీ ప్రవర్తన సరవ్వాలంటే ఆయన చేతులకు అప్పగించుకోవాలి. చదివారు మొత్తం చూసాం కదా వాక్యాలన్నీ, అప్పగించుకోవాలి, ఆయన చేతులకు అప్పగించుకోవాలి. నువ్వు ఆయన చేతులకు అప్పగింపబడాలంటే ఆయనతో నిజం మాట్లాడాలి, ఆయనతో నిజం మాట్లాడాలి. నా జీవితంలో ఒక చిన్న పొరపాటు చేశాను, ఒకటిగా చాలా చేశాను, కానీ ఒకటి చెప్తాను, ఒప్పుకున్నది ఒప్పుకోలేని ఎందుకులే అండి. నేను ఒకరోజు హైదరాబాద్ పని నిమిత్తం ఒక 9 మందిని నాతో పాటు తీసుకుని బయలుదేరాను. కానీ ఒకడు మనసు మార్చుకుని నేను కూడా వస్తా అన్నాడు, 10 మంది అయ్యాం. కానీ టిక్కెట్లు ముందే తీసాం, 9 తీసాం. ఆ టిక్కెట్లు ఇచ్చానని చెప్పాం, ఏమంటే మేము ఒకటి ఎక్స్ట్రా వచ్చాడు, మాకు సీటు కావాలి అంటే సరే అని చెప్పేసి అతను ఏదో మా దగ్గర నొక్కుదామని టిక్కెట్ ఇవ్వకుండా ఎక్కించాడు. మర్చిపోయాడు, మేమే అతని దగ్గర నొక్కుదామని మాట్లాడకుండా ఉన్నాం. మాట్లాడలేదు ఇంకా, ఎవరికి చెప్పలేదు. హైదరాబాద్ వెళ్ళాం, దిగిపోయాం, వర్క్లోకి వెళ్ళిపోయాం, అంతా బాగానే ఉంది. మరలా కొనాలు చేసుకుని ఇంటికి వచ్చేసాం. మేము వారి దగ్గర టిక్కెట్ నొక్కితే మమ్మల్ని ఒక నొక్కాడు. ఎవడంటే మాతో పాటు నమ్మకంగా పనికొచ్చినాడు, 2 రోజు మిస్ అయిపోయాడు. ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళడానికి వచ్చాడు మా కూడా, నాడు టిక్కెట్లు కలిసి వస్తాను మా కూడా వచ్చాడు. సరిపోయింది అనుకున్నాం. మోసగాడికి మోసగాడు, ఈ మోసగాడికి ఇంకో మోసగాడు, చూసారు. బాగానే ఉందనుకున్నాం. తర్వాత మరలా బైబిల్ చదువుకుంటున్నప్పుడు, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక విధమైన గద్దింపు, నువ్వు నిజం చెప్పని, నువ్వు నిజం చెప్పని, ఎవరు చెప్పను. అప్పుడు అర్థమైంది, దేవా నిజం చెప్తున్నాను, 9 టిక్కెట్లే తీసుకున్నాం, 10 మంది వెళ్ళాం, వాడు మమ్మల్ని మోసగించాడు. నా హృదయం నెమ్మది లేదండి, నిజం చెప్తున్నాను. నేను డైరీలో రాసుకున్నాను, అది కూడా మర్చిపోయినాయండి. నేను మళ్ళా ఫోన్ తీసి చదువుతున్నాను. ఎప్పుడు 2006లోనే ఇప్పుడు జరిగింది ఇది. నెమ్మది లేదండి, అసలు భోజనం కూడా చేయలేనంత పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాను నేను. చివరికి ఏంటంటే, నేను ప్రార్థనలో ఉన్నప్పుడు నా దేవుడు నా హృదయంలో పెట్టిన భారం డబ్బులు తిరిగి ఇచ్చేయని. అందరూ దుకాణాలు సర్దుకున్నారు, నేను బుక్ అయిపోయింది దేవుని దగ్గర, డబ్బులు తిరిగి ఇచ్చే, టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేయాలి. అప్పుడు ఎలా ఇద్దాం, ఏమి ఎరగనట్టుకు వెళ్ళి టేబుల్ మీద పెట్టి వచ్చేద్దాం అనుకున్నాను నేను. తీసుకుంటాడు కదా, తీసేసుకుంటాడు కదా అని ఆలోచన కూడా నేను ఒప్పుకోలేదు. నా జీవితంలో యథార్థంగా జరిగిన సంఘటన అండి, ఎంత మనసు యుద్ధానికి లోనైపోయినంటే నిజంగా చెప్పివ్వాలట, చెప్పేసే ఇవ్వాలట. చెప్తానో లేదో ఓ పని చేద్దాం, పొట్లం కట్టిచ్చేద్దాం, ఏదన్నా ఆ పొట్లంలో ఆ పేపర్ మీద రాద్దాం అని తీసి ఇప్పి చదువుకుంటాడు కదా అని ఒకసారి, ఇప్పకపోతే మళ్ళీ ఇంకో భయం. అలా కాదు, బాగా ఆలోచించి బాగా ప్రిపేర్ అయ్యి భయపడుతుండాలి. దేనికి, తప్పు ఒప్పుకోవడానికి భయం, తప్పు చేయడానికి ఉండదు భయం. ఒక లెటర్ రాసి, అయ్యా నేను ఒక క్రైస్తవుణ్ణి, గత నెల మీ బస్ ట్రావెల్కి వచ్చి 9 టిక్కెట్లు తీసుకున్నాం, 10 మంది ఎక్కాం, తమరు టిక్కెట్ ఇవ్వలేదు, మేము పుచ్చుకోలేదు, మేము కూడా మిమ్మల్ని మోసగించడానికే మాట్లాడలేదు, కానీ దేవుడు మమ్మల్ని ఊరుకోలేదు, నన్ను గద్దిస్తున్నారు, ఇవిగో మీకు టిక్కెట్ డబ్బులు, దయచేసి నన్ను క్షమించండి, లెటర్ రాసి ఇచ్చాను, ఆ డబ్బులు పట్టుకెళ్ళి ఇచ్చాను. ఏంటంటే డబ్బులు ఎత్తున్నాను అన్నాడు, దీంట్లో రాశానండి, అంతా చెప్పలేనండి, మీకు డబ్బులు ఇవ్వాలండి నేను అన్నాను.
అంటే మొన్నసారి డబ్బు లేకుండా ఎక్కడ తీసేసుకున్నానండి అని చెప్పాను. అలాగా అని పైకి కిందకు చూశాడు. ఒకటి ఏంటంటే నన్ను మోసగించేవరా అన్నట్టు, ఇంకోటి ఏంటంటే ఆయన ఎలాగ తిరిగి వచ్చేవరా అన్నట్టు. మొత్తానికి దాంట్లో పడేసుకున్నాడు. చదివేడో లేదో నాకు తెలియదండి. అక్కడి నుంచి వచ్చేసేటప్పుడు మాత్రం సముద్రాన్ని అవతరికి చేసినంత ఆనందం అయిపోయిందండి. ఈత రాదు నాకు. యుద్ధంలో గెలిచినంత ఆనందం అయిపోయిందండి. నిజంగా దేవుడు తోడంటే ఇలా ఉంటుందా, నిజాన్ని ఒప్పుకుంటే ఇలా ఉంటుందా అని. ఇంకా అప్పటి నుంచి ఇంకే బస్ టికెట్ కూడా తీసుకోకుండా ప్రయాణం చేయలేదు నేను. మారింది జీవితం. మార్పు అనేది చిన్న విషయం నుంచే ప్రారంభమవుతుంది. దేవుడు మీతో ఏ విషయం మాట్లాడతారో తెలీదు. ఖచ్చితంగా ఆయనకి నచ్చంది ఏదో ఉంటుంది, దాని గురించి మాట్లాడతాడు ఆయన. ఇప్పుడు మీరు నవ్వుకున్నారు నేను టిక్కెట్ తిరిగి ఇవ్వటం అంటే, ఎందుకంటే అమాయకత్వం అది. తెలివిని ఎవడు చేయడు, కానీ చేయాల్సి వచ్చింది ఆ పరిస్థితిలో. దేవుని భయపడి నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను నేను సేవకుడు అవడం ఏంటండి, కానీ అలాంటివి చదువుతున్నప్పుడు అందుకే అయ్యాను అనిపిస్తుంటుంది. సార్ సమరయ స్త్రీని పవిత్రురాలుగా మార్చేసిన దేవుడు సిగ్గుపడకుండా ఒక నిజాన్ని ఒక అన్యుడి దగ్గర ఒప్పుకున్నందుకు నన్నును, అలాగే మిమ్మును కూడా జీవితాలను మార్చి ప్రయోజకారులుగా తీర్చిదిద్ది అనేక మందికి వెలుగుగా నియమిస్తాడు ఆయన. మనం ఆయన దగ్గర ఒప్పుకునే నిజానికి అంత శక్తి ఉంటుంది తెలుసా మీకు. పాఠమంతా విన్నారు, ఒక్క స్టెప్ చెప్తాను చూడండి జాగ్రత్తగా. మీ ప్రవర్తనను గురించి మీరు ఆలోచించుకోండి, ఎందుకంటే విషయం అంతా అక్కడే ఉంది. మీ శారీరకంగా మీరు ఎదుగుదలైనా ఏదైనా అభివృద్ధి, దానికంటే అతి ప్రాముఖ్యమైనది ఆత్మీయ ఎదుగుదల. అదైనా మీ ప్రవర్తన మీద ఆధారపడిపోయి ఉంది. మీ ప్రవర్తన బట్టి మీకైనా ప్రతిఫలం ఇస్తాడు. అయితే ప్రవర్తన విషయంలో సత్ప్రవర్తన చేయాలంటే కనుక ఆయన చేతిలోనే ఉంది, ఆయన మీద ఆధారపడాలి. ఎవ్వరూ కూడా చనిపోవడానికి ఇష్టం లేదు. ప్రవర్తన దిద్దుకోవాలని చెప్తున్నాడు ఆయన, కాబట్టి నువ్వు మనసు మార్చుకోమని చెప్తున్నాడు ఆయన. అందుకే ప్రభువారు కూడా మారు మనసు పొందమని చెప్తున్నాడు ఆయన. సువార్త నమ్మితే మారు మనసు వస్తుంది. సువార్త అంటే దేవుని వాక్యం, దాన్ని విడిచిపెట్టకూడదు మనం. ఆయన ఆ వాక్యం బోధించడం ద్వారా ప్రారంభమవుతుంది ఇది. అందుకైనా మనందరి కొరకు నియమింపబడ్డాడని యెషయా గ్రంథంలో ప్రవచనం ఉంది. ఈ ప్రవచనం ఇప్పటికీ నెరవేరుతుంది మన జీవితాల్లో. నెరవేరాలంటే ఒక సమరయ స్త్రీ జీవితంలో ఎలా నెరవేరిందో మీరు తెలుసుకోగలిగితే మన జీవితంలో కూడా అలాగే నెరవేరుతుంది. కప్పుకోవడం నేర్చుకోకూడదు, ఒప్పుకోవడం నేర్చుకోవాలి. నా దగ్గర ఒప్పుకోకలదు, మీరు ప్రభు దగ్గర. ఈ సంవత్సరం ప్రారంభ దినం ఏ దినం? గత సంవత్సరానికి ప్రారంభ దినం ఏ దినం? జనవరి 1 అర్ధరాత్రి, అంటే డిసెంబర్31 అర్ధరాత్రి దాటిన తర్వాత. అప్పటి నుంచి ఇదిగో అర్ధరాత్రి దాటి నూతన దినంలో ప్రవేశించినప్పటి వరకు మీ జీవితాల్లో ఒకవేళ దేవునికి చెప్పాల్సిన ఏదైనా నిజం ఉంటే దాన్ని చెప్పండి. దేవుడు మీ జీవితాన్ని మారుస్తారు. దేవుడు ఇదిగో తన సేవకున్నట్టు మీతోనే మాట్లాడుతున్నారు. మార్చుకోండి, ఎందుకంటే గొప్ప అవకాశం రాదు. అది ఎలా వస్తుందో రాదో తెలియదు, కానీ మాకు నిద్ర వస్తుంది అంటున్నారు మీలో కొంతమంది. మీ ప్రవర్తన బట్టి చెప్తున్నారు నాకు. నిద్రది ఏముందండి, రేపు పగలు కుదరదండో సీని గారు కోపడతారు మన మీద. ఏం నిద్రపోతున్నాడు ఈయన? ఆయన కోపడే పరిస్థితి కూడా లేదు మనకి. సెమినార్ ఉందండి అలాంటి దగ్గర. అలసిపోయలేను పాపం ఇన్ని రోజులు ఆయన. మేము అలసిపోయామని అంటున్నారు మీరు. జాగ్రత్త, ఒక చిన్న మాట, ఆ మాట ఒకటి గుర్తుంచుకోండి. నిజం మాట్లాడితే ఖచ్చితంగా మన జీవితాన్ని మారుస్తాడు ఆయన. నిజం మాట్లాడితే అని చెప్పుకుంటే మీరు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నేను సిద్ధంగా ఉన్నానని చేతులు ఎత్తని చెప్తాను. అందరూ సిద్ధంగా ఉన్నారు, మంచిది.
ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తివంతుడ, విలువైన నీ మాటలు మీరు మాకు అందించినప్పటికీ నాయన ఇదిగో నిద్రాభారం తండ్రి అందరూ హృదయాలు తీసుకోలేకపోతున్నాను. దయచేసి ప్రభువా మీ కృప తోడుగా ఉంచి సహాయం చేయండి. నాయన మా జీవితంలో మీతో నిజం మాట్లాడే కృపనివ్వండి. గౌరవ పాపని తండ్రి నీకు తెలియదు కాదు ప్రభువా, నీ ఎదుట దాచిన విషయాలన్నీ నీకు తెలుసు. అయినా నన్ను క్షమించా, జీవితాన్ని ఇచ్చా, నూతన సంవత్సరాన్ని ఇస్తున్నా, అందరు బట్టి మీకు వందనాలయ్యా. సంవత్సరాన్ని దయా కిరీటంగా అనుగ్రహించుతున్నానన్నా, నూతనంగా వాత్సల్యత మీ మీద నాకు పుడుతున్నాను. ఆ పాత జీవితంలోని పాత కలవ సంగతులన్నీ